అబార్షన్ని బైబిల్ సమర్థించదు అని తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో అబార్షన్ని బైబిల్ సమర్థిస్తుందా? అదేమనగా, గర్భిణికి అధిక రక్తహీనత, థైరాయిడ్ లేదా ఇతర సమస్యలు ఉండి అబార్షన్ చేయకుంటే తల్లికి కానీ బిడ్డకు కానీ లేదా ఇద్దరైనా చనిపోతారు అని వైద్యులు చెప్పిన సందర్భంలో అబార్షన్ని బైబిల్ సమర్థిస్తుందా? రెండోది, అవయవాల లోపం ఉందని తెలుసుకొని మరి అబార్షన్ చేయించే సందర్భాన్ని బైబిల్ సమర్థిస్తుందా? రెండు తప్పే, ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. భ్రూణ హత్యలోని ఈరోజు అంటారు, తల్లి కడుపులో ఎవరినైనా చంపటం అనేది నేరం. అది ఎవరు చేసినా నేరమే, తల్లి చేసినా, తండ్రి చేసినా, వైద్యులు చేసినా. ఏమండి, ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో ఏంది, ఆ గర్భిణికి అధిక రక్తహీనత, థైరాయిడ్ లేదా ఇతర సమస్యలు ఉండి, ఉంటే ఏమండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది కనలేదు, అందుకు బిడ్డను చంపేస్తారు లోనా థైరాయిడ్ ఉందని? కనుక ఏదో ఒక కారణం తీసుకొని బిడ్డను వదిలించుకోవాలి అనుకునే ఆ ధోరణి తప్పు. ఎవరినైనా ఈరోజు ప్రభుత్వాలు కూడా దీన్ని సమ్మతించటం లేదు. ప్రభుత్వాలు కూడా గర్భంలోని శిశువును చంపటం అనేది నేరం, అబార్షన్ ఈరోజు మన దేశంలో ఇల్లీగల్, అంటే చట్ట వ్యతిరేకమైనది. అది ఏమండి, తల్లికి కానీ బిడ్డకు కానీ లేదా ఇద్దరిలో ఒకరు చనిపోతారు, ఎవడాడు చెప్పేది ఒకరు చచ్చిపోతారని వైద్యులా? అయితే వైద్యులు చెప్పేది రైటా? ఏమండి, మన అమ్మాయి నొప్పులతో నొప్పులు పడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఆవిడ కనగలదు. కానీ ఏం చేస్తాడు వైద్యుడు, డాక్టరే మరి, అర్జెంటుగా అమ్మాయి కడుపులోని బిడ్డ అడ్డం తిరిగిపోయాడు, అమ్మ అడ్డం తిరిగితే ఏంటి, మళ్ళీ తిరుగుతాడు వస్తాడు, లేక కంగారు ఎందుకు? ఏమండి, అడ్డం తిరిగితే ఏమైపోయింది, మన మన పూర్వీకులు, మన తల్లులందరూ ఏంటి, నీ దిక్కు వాళ్ళు నర్సింగ్ హోమ్లో హాస్పిటల్ లేనప్పుడు ఎలారా పుట్టారు పిల్లలందరూను? కోట్ల మంది ఈరోజు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఈ సిజేరియన్ మీద పుట్టేశారా? మరి డాక్టర్ చెప్పాడండి సిజేరియన్ చేయించమని, చెప్తారా వేదవులు వాళ్ళకేం పోయింది? దౌర్భాగ్యుల డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకునే కొందరు ఉన్నారు, అందరు వైద్యుల కోసం నేను చెప్పట్లేదు సుమా. నీతిగా న్యాయంగా ప్రజలకు నిజంగా ప్రాణదానం చేసి కష్టపడి, ఏమండి నిజంగా డాక్టర్ ఉన్నాడు విశాఖపట్నంలో, 20 రూపాయలు తీసుకుంటాడండి ఆయన. ఆయన పేరేం పేర్రా? ప్రకాష్ రావు గారు, వెరీ గుడ్ జెంటిల్మెన్. దగ్గర దగ్గరకు 80 ఏళ్ళు ఉంటాయండి. ఫీవర్ హాస్పిటల్ ఈరోజు విశాఖపట్నంలో జ్వరం అంటే ఏ డాక్టర్ ముట్టుకోడు, ఎందుకంటే కరోనా ఉందేమో అని డాక్టర్కే భయం. కానీ ఆ మహానుభావుడు అక్కడ 20 రూపాయలేనండి, మీకు ఎవరైనా కావాల్సినా వెళ్ళండి, మంచి డాక్టర్, అనుభవజ్ఞుడు, ముసలివాడు, తిరుమల ఫీవర్ హాస్పిటల్ అని ఉంటుంది. ఏ జ్వరానికైనా ఏమంటే 20 రూపాయలు తీసుకుంటాడండి, వెళ్ళిన ప్రతి వ్యక్తికి ఇంజక్షన్ వేస్తాడండి, మందులు రాస్తాడండి. ఆ ఇంజక్షన్ తాలూకా కాస్ట్ కానీ, ఆ తాలూకా నీజిల్ సిరంజ్ తాలూకా కాస్ట్ కానీ అదే 10 రూపాయలు ఉంటుందండి. అంటే అతనికి ఏం మిగులుతుంది, అంటే డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం చేసే డాక్టర్ కాదు ఆయన, నిలబడి ఉంటాడండి. ఎంతమంది వైద్యులు వచ్చినా, ఎంత క్షమించండి, రోగులు ఎంతమంది ఉన్నా నిలబడే చేస్తారండి వైద్యం, ఎంత ఓపిక ఆ మహానుభావుడికి. అలాంటి వాళ్ళండి సమాజానికి ఉత్తమలేని డాక్టర్లు వాళ్ళు, మంచి వాళ్ళు, సేవ చేయాలని దృక్పథం కలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఇలా చేయపట్టుకోండి అంతే, డాక్టర్ ముందు చేయకూడదు, పట్టుకోడు దూరం నుంచి, అక్కడ కరోనా వచ్చినప్పుడు చూడండి అక్కడ వేస్తాడు గుర్చి, ఏ అక్కడి నుంచి చూస్తాడా ఏటి బాబు విషయం, ఇంకా భూతత్వమేనమ్మంట దగ్గర నుంచి చూడడానికి. ముందు ముందు చెరుకు మిషన్ దగ్గర పంపిస్తాడు, ఏటా చెరుకు మిషను, అదే ల్యాబ్, ఆడికి వీడికి టైప్ ఉంటుంది, అరే నేను పేషెంట్ని దగ్గర పంపుతానరా పిండేరాన్ని, అంతేనండి, రక్తం, మలం, మూత్రం అన్ని ఎన్ని టెస్ట్లను టిక్ 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 పెట్టేస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి 1500 బిల్ అండి అంటాడు. ఏడు 1500, మరి రాశాడు కదా, చేసుకోపోతే ఎలా, ఏ రోగం ఉందో మనకు భయం కదండి. డాక్టర్ని నమ్మి వాడి దగ్గరికి వెళ్తే ఏమండి మిషన్ దగ్గర పంపుతాడు, అలా మిషన్లో పంపించండి నేను. అదే సిటీ స్కాన్లు కానీ రకరకాల స్కాన్లు అనుకోండి, 5000కు తక్కువ ఉండదండి. దీని పేదవాడు ఏం వైద్యం చేసుకుంటాడండి? కనుక ఏదో ఈరోజు గొప్ప వైద్యం అందుబాటులోకి వచ్చేసింది, డాక్టర్లంతా గొప్ప చెప్తారు వాళ్ళు, అమ్మా తల్లికి బిడ్డకి ప్రమాదం, ముందు కన్నీరా, కనక ముందు నువ్వు భవిష్యత్తు చెప్పడానికి, నువ్వు ముందు భవిష్యత్తు చెప్పడానికి, చచ్చిపోద్దండి తల్లి, చచ్చిపోద్ది బిడ్డ, చచ్చిపోద్ది ఇద్దరులో ఎవరు కావాలి, నువ్వు చాయిస్ ఇవ్వడానికి. ఇవేవి లేనప్పుడు మన తాత ముత్తాతల కాలంలో, మా అమ్మల కాలంలో వాళ్ళందరూ ఎలా కన్నారు, కవళ్ళకు జన్మనిచ్చారు, ఏకంగా 10-15 మందికి జన్మనిచ్చిన తల్లులు ఉన్నారండి గొప్ప గొప్ప వాళ్ళు. మరి ఎన్ని సిజేరియన్లు చేశారు వాళ్ళకి? ఈ దిక్కుమాల సిజేరియన్లు వచ్చిన తర్వాత, చేసిన తర్వాత 2 కాన్పుకు మళ్ళీ పనిచేయదండి, అప్పుడు కూడా మరలా పొట్టకొయ్యాలండి, తెలుసు కదా మీకు. ఎందుకంటే ఆ నార్మల్గా గర్భద్వారం గుండా రావలసిన ఆ ప్రక్రియను దెబ్బతీసావు నువ్వు. అంటే తల్లి నొప్పులు పడకూడదు, తల్లికి నొప్పులు ఉండకూడదు, నిజంగా ఆరోగ్యంగా బిడ్డ అలాగేనండి, ఈ నుదురుతో మనం గుద్దుకుంటూ తోసుకుంటూ తల్లి యొక్క జన్మస్థానం నుంచి మనం బయటికి రావాలి, అది నార్మల్ డెలివరీ.
అలా చేయడానికి ఇష్టపడరు, ముందు భయపెట్టేస్తాడు. ముందు ఏమండి ఎద్దులు ఎవరు బతుకుతుందో తెలియదండి, ఎవరో ఒకళ్ళ కష్టం. శవంతో వ్యాపారం చేసి ఎంతో దుర్మార్గులైన వైద్యులు ఉన్నారండి, వాళ్ళ మాటలన్నీ నమ్మేసి అది నిజమనుకుంటే ఎలాగా? బిడ్డకు జన్మనిచ్చేది, తయారు చేసింది తల్లి కడుపులో నిన్ను రూపింపక మునిపే నువ్వు ఉన్నావు అని నీకు పేరు పెట్టి పిలిచి ఎరిగిన దేవుడికి ఒక మనిషిగా నిన్ను గుర్తిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నువ్వు చంపేవచ్చా? ఏమండి మరొక డాక్టర్ అన్నాడు, కొన్ని దేశాలు డాక్టర్లు ఏమంటారంటే ఆ బిడ్డ బతుకుండాలో చచ్చిపోవాలన్నదని తల్లి నిర్ణయం అట. ఏ తల్లి మీద ఏడు కాపీరైట్ ఉందండి తల్లికి, ఏదో పెద్ద ఆవిడ కడుపు ఉందని ఆవిడ కడుపులో నేను తయారు చేస్తాను, ఈ బిడ్డకి నేనే జన్మనిస్తున్నాను, కనుక ఈ బిడ్డను బతికించుకోవాలో చంపేసుకోవాలో నా ఇష్టం అంటే ఎవడరా చెప్పాడు? తప్పుడు రూలు తల్లిదా, రూలు తల్లిదా, హక్కు తప్పు తల్లిది కాదు. తల్లి గర్భంలో నిర్మాణాన్ని చేస్తున్న దేవునికి ఉంది హక్కు. ఒక బిడ్డ రక్తపుగడ్డగా జారిపోవాలా అన్నాడు కదా, రక్తపుగడ్డగా స్రావం కలిగి నిలిచిపోయిన పిండం, నిలువబడలేని పిండం వలె అంటాడు ప్రసంగి గ్రంథాలు. అలా పడిపోయిన పిండాలు చాలా ఉన్నాయి, అది ఆయన ఇష్టం. అలా పడిపోని, పడిపోనంతరు కాదు నువ్వు ఎందుకు కంగారు పడిపోతావు? పడిపోనివ్వండి. అక్రమ పుట్టుకలు, అక్రమ కార్యక్రమాలు చేయటం వల్ల అలాగే జరుగుతుంది. ఈరోజు అట ఐదో క్లాసు ఆరో క్లాసు విద్యార్థి అటండి, విదేశాల్లో అనుకుంటాను కడుపు నొప్పిన బాత్రూమ్కి వెళ్తే చిన్న పిల్లను కనేసింది అటండి. ఏమండి ఎంత విచిత్రం, 6 సంవత్సరాల పిల్లకి అప్పుడే పిండం తయారైపోవడం, ఆ పిండం కడుపు నొప్పి వస్తుందని బాత్రూమ్కి వెళ్ళేసరికి చిన్న బిడ్డ ఇంతే ఇంతే ఉంటారండి. అంటే అసలు ఆ వయసులో ఏంటి ఆమె గర్భ ఏమండి గర్భం దాల్చడం ఏంటండి ఆ వయసులో? ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. కనుక లోకం తీరుని, లోక విధానాలు నమ్మకండి. ఏదైనా ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ధర్మానికి విరుద్ధంగా. ఈరోజు వీళ్ళంతా అంటారు ఎవరో ఒకరిని కోరుకోండి, ఎవరిని కోరుకో, ఇద్దరు మాకు కావాలి, ప్రయత్నించి లేదా నీకు చేత కదా ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం, తీసుకెళ్ళిపోండి ఇంకో దగ్గరికి. మనకు ముందటి కాలంలో ఎక్కడండి ఉన్నాయి ఇవన్నీ? ఐగుప్తుల కాలం మీకు తెలిస్తే మంత్రసానులు వచ్చి పని చేసేవాళ్ళు, లేదా ఆడవాళ్ళు సాయం చేసేవారండి. డాక్టర్ అయినా ఏం చేస్తారండి వాళ్ళు? చేసేది ఏంటో తెలుసా, గర్భ మార్గం గుండా ఒకవేళ తలకాయ వచ్చేటప్పుడు ఏమైనా కష్టమైతే కింద కాస్త ఒక 2 ఇంచులు 3 ఇంచులు కట్ చేస్తారంతే, సిజేరియన్ కాదు అది. బిడ్డ బయటికి రావడానికి చేసే ఒక సర్వసాధారణమైన, తర్వాత 2 కుట్లు 3 కుట్లు వేసేస్తారు అంతే. బయట మంత్రసాన అయినా సరే ఏదో తల్లికి సాయం చేసి ఏమంటే అలా అనుకుంటే విదేశాల్లో ఈరోజు, ఎందుకంటే అవన్నీ కూడా మరి సంపన్న దేశాలు కదండి, వీళ్ళకి డబ్బులు లేవండి, వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళకి ఎందుకు డబ్బులు లేవు? అవన్నీ సంపన్న దేశాలు, కానీ వాళ్ళందరూ నార్మల్ డెలివరీ, సిజేరియన్ జరగవు. చూడండి మీరు, అందులో భర్త పక్కన ఉంటాడు, డాక్టర్లు పక్కన ఉంటారు, అందరికీ కూడా నార్మల్ డెలివరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. మరి వీళ్ళు దొంగలు, దోపిడి దొంగలు వీళ్ళు, ఏ ప్రయత్నం చేయరు. అప్పటికి చేసేద్దాం, ఎందుకు డబ్బులు ఓ పాతికి వెళ్ళి ఇచ్చేయి. జనాన్ని దోచుకు తింటున్న దొంగలు వీళ్ళంతా. కనుక వాళ్ళెవరండి డిసైడ్ చేయడానికి, బిడ్డను చంపేయడానికి? తల్లి పరిస్థితి బాగాలేదండి, చచ్చిపోద్దండి, ప్రాణం పోసేది నువ్వేంట్రా? జీవాన్ని నింపింది దేవుడు, దాన్ని తీసే శక్తి నీకు లేదు. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకు ఎక్కడిది? లేదు, జరగని, న్యాచురల్గా జరగని. న్యాచురల్గా జరగడంలో చదిపోతే పోనివ్వండి, ప్రాణాలు ఏం చేస్తారు మరి? నువ్వు చంపేస్తావా? చచ్చిపోద్దని నువ్వు అంటున్నావే, ఒకళ్ళు బ్రతికితే ఎందుకు నువ్వు అటెంప్ట్ చెయ్యు? అలా అనుకుంటే పాత కాలంలో ఇవిలాగే ఇవన్నీ పద్ధతులు లేనప్పుడు వాళ్ళంతా ఎలా కన్నారండి? ఐగుప్తుల కాలంలో అయితే మంత్రసాలు రాకముందు వాళ్ళే పురుడు పోసుకున్నారటండి, వాళ్ళు ఇంకా తెలివైనట్టండి. ఈరోజు ఆడవాళ్ళు పిరుకోలు అయిపోయారు కానండి వీళ్ళు. అమ్మ ఎక్కడో ఎందుకు సాయం నీకు, ఎందుకు సాయం? ఎంతోమంది ఇంట్లోనే ఉండి కన్నవాళ్ళు ఉన్నారు, కాకపోతే ఏదో సహాయం అనేది పక్క నుండి మంచిగా నువ్వు చక్కగా కనడానికి ముందు నడక కానీ ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు పనులు ఎక్కడ ఉన్నాయండి? నెలతో ఒక నెల తప్పాను అని అన్నాడు, ఏ పని ఉండదు కూర్చోడం అలాగా. మరి కూర్చొని తినేస్తుంటే లావు అయిపోతుంటే మరి బిడ్డ లావుదా? దానికంటే ఒక పద్ధతి, నియమం, కట్టుబాట్లు ఏమున్నాయి, ఏం తినాలి ఇవన్నీ తెలుసుకోవాలి. నువ్వు బాగా తినేసి బిడ్డ కూడా బాగా లావు అయిపోతే మరి రావడం కష్టం అవుదా? దానికి తోడు ఏ పని ఉండదు, చిన్న పని పెద్ద పని కూడా ఉండదు. ఉండకపోతే ఎలా? పద్ధతి ప్రకారంగా తల్లిలో సహజమైన మరి జన్మ జరగాలి అంటే తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, దాని కుటుంబం అంతా సహకరించాలి. అంతేగాని పర్లేదండి డాక్టర్లు ఉన్నారు కదండి, ఎంత బిల్లు అయినా పర్లేదండి మేము ఇచ్చేస్తాం,
అలాగే ఉంటుంది. విదేశాలు ఎందుకు ఎందుకు సిజేరియన్ చేయరు చెప్పండి? వాళ్ళంతా నార్మల్ డెలివరీ, అత్యధిక శాతం వాళ్ళంతా నార్మల్ డెలివరీ. మరి ఇండియాలో ఏం వాళ్ళకన్నా బలహీనలు ఏంటి? ఆడవాళ్ళు ఏం కాదే, గట్టోళ్ళు ఇంకా వాళ్ళకన్నా. మనల్ని ఎందుకండి తొందరపడుతున్నారు? అంతే కనుక నానా, ఎవరో చెప్పిన మాటలు బట్టి అబార్షన్, ఎవరినైనా తెలిసి తెలిసి చంపటం అనేది తప్పు. ఇకపోతే అవయవాల లోపం ఉందనుకొని, అవయవాల లోపం ఉంటే వాడు కుంటివాడుగో గుడ్డివాడుగో పుట్టడం దేవుని ఇష్టం. నువ్వు వాడు చంపడానికి తల్లి కడుపులో పుట్టనే పర్వాలేదు, దేవుడు ఇస్తున్నాడు గర్భఫలం. మూగవాడినే కానీ కుంటివాడినే కానీ గుడ్డివాడినే కానీ పుట్టించేది నేనని అన్నాడు కదా నిర్గమకాండంలో. ఏమండి ఆ రోజు చెప్పాడు దేవుడు, చెప్పినప్పుడు వాడు అవిటివాడని చెప్పి, అమ్మ నీ బిడ్డ కాళ్ళు సరిగ్గా లేవమ్మా, అవి చంపేయండి, అయితే చంపేసుకుంటావా? లేదండి. పుట్టిన తర్వాత కాళ్ళు పోయేవాళ్ళు చాలా సందర్భాలు, అప్పుడేం చేస్తాం మరి? కొంతమంది దుష్టులండి, తండ్రులు తల్లులు ఉంటారండి, పుట్టిన తర్వాత కూడా పిల్లలు ఎలా ఉంటే వీళ్ళు ఏం చూస్తారు అని చెప్పి హత్య చేసి దుర్మార్గులైన వాళ్ళు ఉన్నారు, చెత్తకుండీలు పారేసే వాళ్ళు ఉన్నారు చంపేసి, తల్లులే. కాబట్టి ఎప్పటికైనా ఒక మనిషి ప్రాణాన్ని తీయటం అనేది తప్పు, అది ఏ కారణం చేత అయినా, అది సహజమైన కారణం చేత లోన బిడ్డ చనిపోయింది అనుకో, ఓకే అప్పుడు తీసేయండి. లోన బిడ్డకు హార్ట్ బీట్ లేదండి, ఎందుకంటే డాక్టర్ టెస్ట్ చేస్తాడు, అమ్మా బిడ్డ బ్రతికి లేదమ్మా చచ్చిపోయింది, మరేం చేయాలి? ఆ చచ్చిపోయిన బిడ్డ కడుపులో ఉంటే నీకు ప్రమాదం అమ్మా, అప్పుడు తీసేయి, నో ప్రాబ్లం. ఆల్రెడీ ప్రాణం పోయింది కనుక, కానీ బతుకున్న వాళ్ళు నువ్వు ప్రాణం తీసేస్తావా? తప్పు. కనుక నానా అలాంటి వాటిని ప్రోత్సహించకండి.